వెంకటేష్ గారు హలో టీజర్ చాలా బాగుంది థ్యాంక్ యూ నెక్స్ట్ లెవెల్లో ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బట్ సాధారణంగా సురేష్ కాంపౌండ్లో కావచ్చు మీ దగ్గర కావచ్చు ఒక కథ ఓకే చేయించుకోవాలంటే చాలా టైం పడుతుంది చాలా కష్టం కూడా అలాంటిది శైలేష్ కథని చాలా ఫాస్ట్గా ఓకే చేశారు ఈ సినిమా చాలా ఫాస్ట్గా ఫినిష్ చేశారు ఏంటి దీని వెనకాల మీకు నచ్చిన పాయింట్ వెనక్కి నచ్చిందంటే సమ్టైమ్స్ యూఆర్ డెస్టిన్ టు గెట్ సమ్ గుడ్ సబ్జెక్ట్స్ అలాంగ్ ద వే అండ్ ఆ టైంలో నేను చాలామంది రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కానీ చేసిన సినిమాల స్టైల్లో వచ్చిన కథలు but Sailesh came with a very intense subject with a lot of scope for a new style of action and new emotions and the emotions chaala rojul tarvata malli meeru screen lo chustaru and especially the audience were waiting for something fresh and yandariki telusu tappakonda previous film kanna every film if there's some difference there's some new look there's some new emotion tappakonda prekshulu baaga aadharistunaru and as soon as he told me the line and I knew there was a lot of scope for some very new action very wonderful emotion and our emotions I'm already very comfortable in those emotions and ప్రేక్షకులు తప్పకుండా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాలో మీ యాక్చువల్గా చెప్పాలంటే సీనియర్ హీరోల్లో అందరికన్నా ముందే డిఫరెంట్ క్యారెక్టర్లు చేయడము మెచ్యూర్డ్ రోల్స్ చేయడము పాత్ బ్రేకింగ్ చేయడం ఇవన్నీ మీరే స్టార్ట్ చేసింది ఇవాళ ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ హీరోస్ ఇప్పుడు దాన్నే ఫాలో అవుతున్నారు ఇప్పుడు మళ్ళీ మీరు కొత్త పాత్ బ్రేకింగ్ తెలుగులో ఏదో చేస్తున్నట్టు కనిపిస్తుంది ఎలా ఉండబోతుంది ఈ క్యారెక్టర్ క్రేజీగా ఉండబోతుంది ఇట్స్ గోయింగ్ టు బి వైల్డ్ ఇట్స్ గోయింగ్ టు బి ద రీచ్ విల్ బి దేర్ ప్రతి ఒక్కరూ అందరూ నచ్చుతుంది ఈ క్యారెక్టర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇట్స్ ఎన్ ఆల్రౌండ్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ వెరీ మోడర్న్ ఇట్స్ వెరీ ట్రెడిషనల్ ఇట్స్ గాట్ ఆల్ షేడ్స్ of emotions and you'll see a new Venki there's no doubt about it and ante ekku yondanni Murthy garu vastadu ga cinema Sailesh garu sir mee teaser chustunte mana telugu kuda pedda perlu manam perlu cheppodan ansanga tamilallonu hindilo enpistunna perlu mana telugu kuda maakku Sailesh unnadu ani cheptunnelaga undi teaser extraordinary teaser icharu thank you sir బట్ హీరోని సైకో అని ముద్దు పేరు పెట్టడంలో వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దట్ యాక్చువల్లీ ఆయన ఫుల్ నేమ్ సైంధవ్ కోనేరు అండి ఫిలింలో సో సైంధవ్లో సై అను కోనేరులో కో కలిపి సైకో అని పిలుస్తారు ఇదేదో చిత్రంగా ఉంది వెంకట బోయినపల్లి గారు సార్ మీరు హార్ట్ చాలా బలమైంది సార్ అన్నీ చాలా పెద్ద సినిమాలు హై బడ్జెట్ సినిమాలు వేస్తుంటారు అంటే దేని మీ నమ్మకం హీరో మీద కాంబినేషన్ మీద స్టోరీ మీద హీరో మీద సార్ సార్ శ్యామ్ సింగరాయ్ తర్వాత మళ్ళీ ఈ సైంధవ్ తీశారు అందులో భారీ క్యాస్ట్ ఇందులో భారీ లొకేషన్స్ ఇందులో మీకు బాగా అట్రాక్ట్ చేసిన అంశం ఏంటి బడ్జెట్ పరంగా ఎంత ఆనెస్ట్గా వెంకటేష్ గారే సార్ అన్నిటికీ వెంకటేష్ వెంకట్ గారు సార్ డైరెక్టర్ గారు ఇప్పుడు సైంధవుడు అనేది మహాభారతం కాన్సెప్టా లేకపోతే అసలు ఏంటిది పేరు యా సార్ మైథాలజీలో సైంధవుడు అంటే మనకి బేసికలీ పాండవుల్ని ఆపగలిగే శక్తి ఉన్న ఒక క్యారెక్టర్ సార్ అవును కౌరవులకి బావ అవుతాడు ఒక నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అది కౌరవులు ఎవరు పాండవులు ఎవరు ఇందులో మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది సార్ సో బేసికలీ ఏంటంటే సైంధవుడు అంటే మన తెలుగులో ఒక సామెత ఉంటుంది అన్నిటికీ సైంధవుడులాగా అడ్డుపడుతున్నాం ఏంటని సో మైథాలజీలో ఉంది మంచికి అడ్డుపడ్డ సైంధవుడు అయితే నా ఫిలింలో ఉంది చెడుకు అడ్డుపడ్డ సైంధవుడు సార్ అంతే వెంకట్ గారు గుడ్ మార్నింగ్ వెంకటేష్ బాబు గుడ్ మార్నింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది 75th ఫిల్మ్ and I have been a close watcher of all your career right from day one from our Madras days and your friend next door and the most interesting thing here is appudu 30 years back Shatru ane title ni mere encourage chesaru ante oka negative title hero meeda mundu entertain chesina first hero meeru Shatru that there was a lot of debate on that those days ఇప్పుడు మళ్ళీ సైంధవుడు అనే టైటిల్ మీరు మళ్ళీ ఎంటర్టైన్ చేసి ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొచ్చారు ఈ టైటిల్ మీద మీకేమి ఇలాంటి టైటిల్ మీరు టేకప్ చేసినప్పుడు మీకేమి Was there no any other second thought about it when he told you? I think I got convinced once the director told me about the story. Vanagane story nachesindi, and I'm sure much title bertha annaru, Saindhav annaru, sare annanu. Nenu iga regular shooting ki velipotanu ante. To be honest, nenu ekku vanagane there was some power, there was something, and it gave me a sense of he's going to be a cool guy, he's going to be very organized, anything he does. ఏది చేసినా ఒక చాలా కూల్గా చేస్తాడు, అందరూ తనతో కూల్గా ఉంటే బాగానే ఉంటాడు, బట్ లేదంటే చాలా అగ్రెసివ్గా వెళ్తాడు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ సైంధవ్ ఫర్ మీ. తనతో ఏమన్నా పెట్టుకుంటే మాత్రం లెక్క మారుద్ది. ఐ మీన్ హీస్ దట్ కైండ్ ఆఫ్, సో ఐ ఫెల్ట్ దట్ వైల్ షూటింగ్ ఆల్సో. సో ఐ థింక్ దట్ వాస్ ద యాప్ట్ క్యారెక్టర్ ఫర్ మీ, ఐ మీన్ టైటిల్ ఫర్ మీ. అంటే ఇన్ జనరల్గా ఇందాక తన హీ వాజ్ ఆల్సో టెల్లింగ్ అండ్ ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్, సైంధవుడు అంటే ఈజ్ అన్ ఇంపిడిమెంట్ who stopped Pandavas for a single day, that's all. Okay. ఆ ఒక్క రోజు కోసం శివుడి దగ్గర నుంచి వరం పొంది అభిమన్యుడు చచ్చిపోవడానికి కారణమయ్యాడు సైంధవుడు ఆ సినిమాలో. ఇన్ ది సెన్స్ ఇన్ ది మిత్ ఆఫ్ మహాభారత. ఇప్పుడు దీంట్లోని మీరు దీన్ని టేకప్ చేసినప్పుడు దోస్ ఆర్ ది ఎలిమెంట్స్ దట్ రియల్లీ క్యాప్టివేటెడ్ యూ టు ఇమీడియట్లీ టేకప్ వెన్ హీ టోల్డ్ యూ దిస్ స్టోరీ. తను ఇందాక ఏం చెప్పాడు, నేను 1 week అసలు కథే చెప్పలేదు వెంకటేష్ బాబుకి అని చెప్పాడు. So what was really that has really hooked you to the script, Babu? Because the emotional angle in the line was very, very strong, and the daughter sentiment was extraordinary, and so it gave me a lot of scope for my performance gaani, and a lot of involvement in the film right from the beginning. Elan cinemallo involvement raavadam chaala thing, but cheppagane aa involvement and the whole very pacey narration and cinema ekkada agadu, and you know, it's that kind of a thing. So I think I was comfortable in doing it, and chaala rojulu ayindi alanti cinema cheyadam. Prekshakulu, they were waiting for a film like that. They wanted the new avatar, new look for me. So that's pretty much it, sir. Siddiqui, one minute Siddiqui sir, Siddiqui sir, and great many actors came from Bollywood to Tollywood and made lot of fame here. Now you are debuting in Telugu and of course in other languages through this film. What is your experience while doing with Venkatesh sir? Of course it was a wonderful experience working with Venki sir. Whenever we shot the scenes, I was like in awe with him, because there's lots of experience he have. It was a wonderful experience for me, for my like even my scenes have been better because of him. Venkat garu sir, producer garu. Hello sir, సంక్రాంతికి 4 సినిమాలు ఉన్నాయి. అందులో సితారా వాళ్ళు కానీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు కానీ, దిల్ రాజు గారు కానీ థియేటర్స్కి కంప్లీట్గా ఫీడింగ్ ఇచ్చే ప్రొడ్యూసర్స్. అందులో 3 సినిమాలు ఏంటంటే మన దిల్ రాజు గారు, సునీల్ గారు హోల్డ్ చేశారు. అలాంటి రేస్లోకి మీరు ఎంటర్ అయ్యారు. మీరు ఎంటర్ అయ్యి అంటే ఏంటి, సురేష్ బాబు గారు ఏదన్నా ధీమా ఇచ్చారా, నేనున్నా వెనకాల, నేను ఇప్పిస్తా థియేటర్లు అని చెప్పి? లేదండి, మా సినిమా మీద మాకు నమ్మకం అండి. జనవరి 13. సింగిల్ వర్డ్ ఆన్సర్ ఎప్పట్లాగే సార్, సింగిల్ వర్డ్ ఆన్సర్ ఎప్పట్లాగే. ఏం లేదు సార్, మా సినిమా మీద మాకు నమ్మకం. ఈ రోజుల్లో ఎన్ని ఫిలిమ్స్ ఉన్నా ఫిలిం బాగుంటే ఆ ఫిలిమే సర్వైవ్ అవుతుంది కదా సార్. శైలేష్ గారు సార్, అంటే చాలా ప్యాషనేట్గా సినిమా చేశారు. సినిమా చూస్తే అదే టీజర్ చూస్తే చాలా అర్థమైంది. చాలా ఫ్యాన్స్ అందరూ ఫుల్ వెంకటేష్ బాబు గారిని చూడడానికి చాలామంది ఫ్యాన్స్ వచ్చారు. వాళ్ళ అన్ని టీజర్ కంటే సక్సెస్ ఏంటంటే వాళ్ళ ముందు ధైర్యంగా నుంచుని వెంకటేష్ బాబుకి నో చెప్పడానికి అని చెప్పి వెళ్ళానన్నారు. చూసారా, జరిగింది అదే సార్. అందుకంటే వెంకీ సార్ కూడా చాలాసార్లు చెప్పున్నా, ఫస్ట్ నేను ఏదో ఒకటి చెప్పొద్దామని నేను వెళ్ళిన వాడిని. ఐ థాట్ ఇట్ యాక్షన్కి అమ్మ మొగుడులాగా ఉండే చూడడానికి. సార్ I was surprised why, అంటే ఇన్ని రోజులు మనం ఒక అవుట్ అండ్ అవుట్ ఒక న్యూ ఏజ్ యాక్షన్ ఫిల్మ్ ఎందుకు ఇంకా వెంకీ సార్తో రాలేదని అనిపించింది నాకు చూస్తే. ఆ రోజు ఆయన చైర్లో కూర్చున్న విజన్ నాకు వచ్చిన ఫస్ట్ ఇన్స్టింక్ట్. హి ఈస్ కేపబుల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. ఆఫ్ కోర్స్ సార్. వెంకటేష్ గారు ఒక లాస్ట్ క్వశ్చన్. వెంకటేష్ సార్ సార్ వెంకటేష్ సార్, we are very happy to see you on the big screen. ఇలా ఏ ఛానల్ నుంచి చూడాలనుకుంటున్నాం, బట్ ఇట్స్ లైక్ డ్రీమ్ కేమ్ ట్రూ అన్నమాట మా అందరికి. బట్ ఏంటంటే సంక్రాంతి వెంకటేష్ గారు పండగ సీజను యూజువల్గా ఏంటంటే ఫ్యామిలీస్ పండుగ అంటారు, కానీ జనాలు ఎక్స్పెక్ట్ చేసేదానికంటే ఒక డిఫరెంట్ కంటెంట్తో వస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్, అంటే మీరు F2తో కానీ ఇంకో సినిమాతో కానీ మీరు సంక్రాంతికి మ్యాజిక్ చేసిన హీరో, బట్ ఏంటంటే కంప్లీట్గా ఆ సీజన్కి ఆ ఫ్లేవర్కి డిఫరెంట్ అటెంప్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు. అవునండి, ఎందుకంటే నాకు ప్రేక్షకుల మీద నమ్మకం ఉంది. 75 ఫిల్మ్స్ అయిపోయినాయి అండ్ ఐఎమ్ షూర్ రైట్ ఫ్రమ్ డే వన్ దే వర్ వెరీ వెరీ క్లియర్. ఒక మంచి సినిమా వస్తే చూస్తున్నారు, ఆ నమ్మకంతోనే ఇన్ని రోజులు వీవ్ లాస్టెడ్ అండ్ ఐఎమ్ షూర్ ఈవెన్ దిస్ ఫిల్మ్ దెర్ ఆర్ ఇనఫ్ ఆడియన్స్ టు వాచ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఆల్సో అండ్ ఇట్స్ అ హోల్సమ్ ఫ్యామిలీ ఫిల్మ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ and it will entertain you in different emotions and that will reach all the audience and that's the strength of the script. So nenu eppudu story ni nammutanu and prekshakulu eppudu a season ochina eppudu ochina manchi cinema chustunaru, adi telisipoyindani. Inka 35 years ala telisipoyindi kadandi, nizalu telisipoyini. So what is real and what is not real over the years, so silent ga undatam better. సినిమా వదిలిన తర్వాత పోతే పోతే ఆడితే ఆడుతుంది అంతే. వెంకటేష్ గారు ప్రభు, ఎస్ ప్రభు, కంగ్రాచులేషన్స్. ది 75th ఫిలిం, అట్ ది సేమ్ టైమ్ ద ట్రైలర్ ఈజ్ వెరీ మచ్ స్పీకింగ్ వాల్యూమ్స్. వయసు వస్తుందా పోతుందా అనేటువంటి డౌట్ వస్తుంది. అంటే మీరు మంచి ఇదిలో ఉన్న టైంలో యూ హ్యావ్ డన్ ఆల్ ద ఫ్యామిలీ సబ్జెక్ట్స్ చేసేసి కలిసి ఉందాం రా, కానీ ఇలాంటి సినిమాలు అన్నీ చేసి యూ హ్యావ్ కమ్ వెరీ క్లోజ్ టు ద ఫ్యామిలీ ఆడియన్స్. But ee time lo after 60s you have become more powerful and more energetic, coming with all the action content and naughty contents. Enduku, what is the ee time lo what is the reason that you have taken a different dimension ane daniki meer em cheptaru? Thanava uparwala అంటే ఓపర్వాలా అయితే మీరు నిజంగా యూఆర్, వీ నో దట్ యు ఆర్ ఎ వెరీ బిగ్ స్పిరిచువల్ పర్సనాలిటీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఫార్ యాజ్ టాలీవుడ్లో మా అందరికీ తెలుసు ద వే యూ గో విత్ ద స్పిరిచువల్ లైన్. బట్ మోర్ ఆ స్పిరిచువాలిటీ ఎక్కువయ్యే కొద్ది యాక్షన్ ఓరియంటేషన్ ఎక్కువైపోయింది. అదే మాయ అంటారు దాన్ని, మాయా అంటారు. సో యూ గో విత్ ద ఫ్లో. ఆ టైంలో ఆ ఎమోషన్స్ ఎంత ఓకే చేస్తాం కూడా మనకు తెలియదు. See, that's the beauty of life. That's why I'm living life. The way I'm living life right now is taking decisions when you feel good inside, okay? So whether it is naughty, whether it is chirpy, whether it is crazy, every decision comes out when you're real inside. So when you're natural, it comes out. And I'm living a life for the last 20 years just being very real and very natural. And I love everybody and I love for everybody's good health and wishes. So I think that's made me the most happiest person and that's why I'm enjoying my work. In Malli first film la gadagada more and more energy is coming and I thank the universal energy for giving me so much energy. And it comes not only from there, it comes from all of you fans, media and the whole film industry, because intaki chepinattu nijangane manaspurtiga cheptanu meer unnattu gaadu. From day one from 1986 kalipandal nunchi ippudu daaka I've never had any situation where it was uncomfortable with the people. So the love and affection they have given me is just tremendous and I can't thank I have to thank all of you from my bottom of my heart. Yeah, Sailesh garu, Nawazuddin sir, most Nawazuddin garu sir, most welcome to Telugu film industry. You are the one of the finest actors of Indian screen. We are feeling very happy to have you here. At the same time, Meeru, you have given the first time you have given voice to your character, dubbing. Yeah, I'm dubbing in my voice. Yeah. Really, that is also very much a very good gesture. How comfortable you felt with the Telugu language and working with the Telugu set and Telugu atmosphere? Just because of him, I'm so comfortable in language. So that's why I'm dubbing in my own voice. Okay, besides that, you are a singer. You are a singer, no? No, you have sung one song in. No, I'm not a dancer and not a singer. No, I heard that you have. I can't dance. I can't sing. శైలేష్ గారు ఇంకోటి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అండి, ఆయనతో డబ్బింగ్ చేయాలని ఒక డెసిషన్ తీసుకోవడం రీజన్ కూడా ఏంటంటే ఆయన ఒక చిన్న హైదరాబాదీ ఉర్దూ మాట్లాడే క్యారెక్టర్ అనమాట సినిమాలో. సో మీరు చూస్తే టీజర్లో కూడా కొన్ని డైలాగులు మై సమాల్ ఎత్తుమంటాడు. సో అలాంటి డైలాగ్స్ ఉంటే మధ్య మధ్యలో ఇక్కడ మనకు చాలా చాలా హైదరాబాద్లో చాలా దక్కని అనేది చాలా ప్రివలెంట్. అది కొద్దిగా ఉర్దూ మాట్లాడతారు, కొద్దిగా తెలుగు మాట్లాడతారు, తెలుగు వచ్చి రానట్లుగా మాట్లాడడం ఇలాంటి క్యారెక్టర్ అది. కాబట్టి ఐ థాట్ ఐ టుక్ డెసిషన్ దట్ ఆయనే చెప్తే బాగుంటుంది, సినిమా కూడా డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా ఇమిడిపోతుంది సినిమాలో అని తీసుకున్న కాల్. ఓకే శైలేష్, ఇప్పుడు వెంకటేష్ గారు ప్రొడ్యూసర్ గారు కలవమంటే వెంకటేష్ బాబు నేను కలిసారు మీరు. హీ వాజ్ నాట్ దేర్ ఇన్ యువర్ మైండ్ అట్ ద బిగినింగ్ వెన్ యూ మేడ్ ద స్క్రిప్ట్ సార్? అసలు అంటే హూ ఎల్స్ ఈస్ దేర్ అనుకోవచ్చు. ఈ స్క్రిప్ట్ నేను నెక్స్ట్ అనే అనుకోలే అసలు. ఫస్ట్ హిట్ టు సక్సెస్ కూడా నేను అప్పటికి ఇంకా పూర్తిగా ఎంజాయ్ చేయలే. నేను ఒక 2-3 months బ్రేక్ తీసుకుందాము, సిడ్నీ వెళ్ళిపోయి ఎంజాయ్ చేసి వద్దామని అనుకున్న టైంలో సార్ని కలవడం ఇమీడియట్గా మౌంట్ అయిపోయి నా దగ్గర ఉన్న కథల్లో సార్కి ఏది పర్ఫెక్ట్గా యాప్ట్గా ఉంటుంది అని అన్నప్పుడు నేను సైంధవ్ తీసుకొని సార్కి నేను. సార్ వెంకటేష్ గారు, ఇప్పుడు ఏ సినిమా వచ్చినా కూడా షార్ట్ సినిమా చూస్తుంటే ఇప్పుడు Part 2 లాగా తీస్తున్నారు కదా. సో అంటే మీరు కూడా ఆల్రెడీ F2, F3 తీశారు. మరి ఇప్పుడు సైంధవ్ దీని కంటిన్యూషన్ ఏమైనా ఉంటుందా? దానికి ఏమన్నా అంటే ఉండొచ్చు అండి. అంటే మనం ఆనెస్ట్గా ఉండాలి కదండి, ప్రేక్షకులు తప్పకుండా బాగా రిసీవ్ చేసుకుంటే ఉంటుంది, లేదంటే ఉండదు. దానికి అంటే అంటే శైలేష్ గారికి ఆల్రెడీ ఏంటంటే ఆయన హిట్ 2, హిట్ 3 కంటిన్యూ అవుతున్నారు. ఆయన ఒక అయితే ఉంది, లక్కీ అయితే ఉంది. సో నమ్ముకోవచ్చు అనుకుంటా. అప్పుడు మళ్ళీ సైకోగా వస్తాను, మళ్ళీ తయారు చేస్తావా? 100%. వెంకటేష్ గారు, శైలేష్ గారు ఇటండి సార్, చైల్డ్ సెంటిమెంట్తో సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో తిరుగుతున్నాయి. భగవత్ కేసరి చైల్డ్ లేడీకి సెంటిమెంట్, నాని హాయ్ నాని కూడా అమ్మాయి సెంటిమెంట్, ఇది కూడా అమ్మాయి సెంటిమెంట్ ఉన్నట్టు పాపనే ముందు చూపించారు. ఆ రెండు దసరాకు వచ్చేస్తున్నాయి, మీరు సంక్రాంతికి వస్తున్నారు. ఆ ఎఫెక్ట్ ఏమైనా మీ సినిమా మీద పడుతుంది అనుకుంటున్నారా? ఒకటి నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను సార్, నేను డాటర్ సెంటిమెంట్తో ఎక్స్ప్లోర్ చేసే టాపిక్ ఏదైతే ఉందో ఇంతవరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చూడని టాపిక్ అది. సో ఆ కాన్ఫిడెన్స్. వెంకటేష్ గారు హియర్ అండి. ఇయర్ సార్. సార్ ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోలు కమల్ హాసన్ కానీ రజనీకాంత్ కానీ వాళ్ళ ఇమేజ్ మార్చుకొని కొత్తగా సినిమాలు చేస్తున్నారు. ఆ ఇంపాక్ట్ మీ మీద ఏమైనా ఉంటుందా? అలా ఏ యాక్టర్కి మంచి కథ రావాలండి అంతే, వెదర్ సీనియర్ జూనియర్ అని కాదు. మంచి కథ వచ్చినప్పుడు తీసుకోవాలి. ఆ టైంలో అది బాగా సిన్సియర్గా ఆనెస్ట్గా ప్రేక్షకులు నచ్చేలాగా అన్ని ఎలిమెంట్స్ ఉంటే తప్పకుండా ప్రేక్షకులు రీచ్ అవుతారు. అండ్ తప్పకుండా దేర్ ఇస్ నో డౌట్ ఐ హ్యావ్ టు మూవ్ ఆన్ డూయింగ్ మోర్ మెచ్యూర్ క్యారెక్టర్స్. సో దట్స్ వై ఐఎమ్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్. అండ్ దెన్ విల్ గో ఆన్ వన్ మూవీ అట్ ఎ టైమ్, దట్స్ ఇట్. ఎక్కువ ఐవ్ నెవర్ బీన్ అ బిగ్ ప్లానర్ ఫర్ మై ఫ్యూచర్. ఇట్స్ రైట్ నౌ బికాజ్ ఈ సినిమా బాగుంటే నెక్స్ట్ సినిమా మంచి కదా వస్తుంది. వెంకటేష్ గారు సార్ మీ పేరులో కూడా సైకో ఉంది, అందుకోసం మీ సినిమాలో సైకో క్యారెక్టర్లు ఎక్కువగా ఉంటాయా? యాక్చువల్లీ నా నిక్ నేమ్ కూడా సైకోనే అండి. నేను చాలా అలవాటు పడిన పేరు, సో నార్సిసిస్టిక్ అనుకోవద్దు. బట్ ఐ లైక్ దట్ నేమ్, లైక్ సైకో అని పిలవడం ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సంథింగ్ ఏదో ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తేనే జనాలు తిరిగి చూస్తున్నారు. ఇప్పుడు ధర్మరాజు అని టైటిల్ పెడితే ఎవరు చూడరు. యూ విల్ నాట్ ఈవెన్ టాక్ అబౌట్ ఇట్, రైట్? సో వెన్ యూ మేక్ పీపుల్ టర్న్ విత్ సంథింగ్, దట్స్ వెన్ ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు డూ అ డైలాగ్ విత్ దెమ్. అదేంటని ఎక్స్ప్లెయిన్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది జనాల్లో ఒక సినిమా. ఇప్పుడు హిట్ అని పెట్టినప్పుడు కూడా అందరూ అడిగారు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అని, నీకు హిట్ అని ముందే పెట్టుకుంటున్నావు పేరు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అదేంటంటే మీతో మాట్లాడడానికి ఒక విండో. అది చేస్తే మీరు దాన్ని నోటీస్ చేసి ఒక డైలాగ్ స్టార్ట్ అవుద్ది మాట్లాడడానికి సినిమా గురించి. అట్ ద సేమ్ టైం సినిమాకి సూట్ అయిన టైటిల్ కాబట్టి పెట్టి. వెంకటేష్ గారు మీరు ఒక ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టోరీలకి ఒకప్పుడు ప్రేమించుకున్నారు, ఒక్కొక్క టైంలో ఒక టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ఈ ఏజ్లో అలాంటి లవ్ స్టోరీలు చేయలేరు, కానీ ఒక మంచి మెచ్యూర్డ్ లవ్ స్టోరీ జనాలకు ఎందుకు చూపించకూడదు? తప్పకుండా చేయాలండి, నిజంగా తప్పకుండా. ఐ లవ్ టు డూ అ వెరీ మెచ్యూర్ లవ్ స్టోరీ. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ బీన్ ఆస్కింగ్ సమ్ రైటర్స్ టు గివ్ మీ అ వెరీ వెరీ గుడ్ లవ్ స్టోరీ. అండ్ తప్పకుండా అది పెద్ద సూపర్ హిట్ అవుతుంది. వెంకటేష్ గారు ఒక క్వశ్చన్ అండి. ప్రభు సార్, గుంటూరు కారం పండక్కి వస్తుంది, మీ సినిమా వస్తుంది, పెద్దోడు చిన్నోడు ఇద్దరు కలిసి వస్తున్నారు. What is the expected result అనుకుంటున్నారు? How you are going to compete with both the films? పెద్దోడు వస్తే సూపర్ హిట్, చిన్నోడు వస్తే సూపర్ హిట్. ఐ మీన్ సీతమ్మ వాకిట్లో చూడలేదా? చూసాం కాబట్టి ఈ ప్రశ్న. వెయిట్ చేస్తున్నారు, పెద్దోడికి వెయిట్ చేస్తున్నారు, చిన్నోడికి వెయిట్ చేస్తున్నారు. ఇది యాక్చువల్ గా నా ప్రశ్న కాదు. నిజంగా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇట్ బి సో వండర్ఫుల్ టు హావ్ బోత్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ పండక్కి ఇద్దరం ఒకే టైంలో రావటం అండ్ ప్రేక్షకులు దాన్ని ఎంత బాగా ఆదరిస్తారో ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఐఎమ్ షూర్ పీపుల్ విల్ లవ్ టు వాచ్ బోత్ ద ఫిల్మ్స్. అండ్ సార్ ఇంకోటి, మీరు యు ఆర్ ద వన్ హీరో, సీనియర్ హీరోస్లో యు ఆర్ ద వన్ హూ హ్యాస్ కమ్ ఫస్ట్ టు ఓటీటీ, తర్వాత వెబ్ సిరీస్ చేసింది కూడా మీరే సీనియర్ ఇదిలో. ఇప్పుడు అగైన్ ఆర్ యూ హ్యావింగ్ ఎనీ ఐడియా ఆఫ్ డూయింగ్ ఎనీ వెబ్ సిరీస్ ఆర్ ఓటీటీ గోయింగ్ ఫిల్మ్స్ ఏమైనా ప్లాన్ చేయటం? అట్లా చాలా స్క్రిప్ట్స్ జరుగుతున్నాయి అండి అక్కడ. నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ఆర్ వెరీ దే ఆర్ ప్రిపేరింగ్ స్క్రిప్ట్స్ ఫర్ మీ, సో ఐ విల్ బి డూయింగ్ ఎవ్రీ ఇయర్. నారా నాయుడు పార్ట్ 2 ఉంటుందా? ఎస్ ఉంటుందండి. వెంకటేష్ గారు నాగా వస్తాడు. ఇప్పుడు దాని మీద కొంత ఇది వచ్చింది కదా సిరీస్ మీద, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? మీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు, కొంతమందికి నచ్చింది, మీరు అది చేయటం కొంతమందికి నచ్చలేదు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? దాని మీద కొంచెం రిసెప్షన్. వి హావ్ టు లుక్ ఎట్ ఇట్ ఇన్ అ వెరీ డిఫరెంట్ యాంగిల్. వరల్డ్ వైడ్ ఇట్స్ రీచ్ సో మచ్ అండ్ ఎవ్రీవేర్ వెన్ ఐ గో అరౌండ్ ద వరల్డ్ దే ఆర్ కాలింగ్ మీ నాగా నాయుడు. I was totally surprised and totally taken aback, right? And in fact, when in Ahmedabad match kellinappudu mottham Naga Naidu and so they've received it in a different way, in a very successful way. Netflix is very very happy, and of course like you said, I'd like to answer Telugu lo kondariki idayar, but in fact me Hindi version Telugu chusukunte me maximum try chesam to reach to thing, but there were some unpleasant things, but I'll surely work on it and to see what max. Telugu version apesaru kada, aapledu adedo cheppu ochinaruga Telugu jaruguthundi, anni jaruguthundi, andaru chusta unnaru and dani party jarugutane undandi, but I will surely see what best we can do not to make it that uncomfortable, and that's the maximum I will sincerely and honestly try. I mean last time we did try, if you watch the language gaani idi gaani 50% హిందీ కన్నా బాగా తగ్గించామండి, ఇంకా తగ్గిస్తాం. కలియుగ పాండవుల నుంచి ఇప్పుడు సైంధవ్ వరకు 75 ఫిల్మ్స్ అయ్యి, అందులో ఒకటే మీ సీక్వెల్ అయింది F2, F3. సో ఈ 75 ఫిల్మ్స్లో మీకు బాగా నచ్చిన స్క్రిప్ట్ సీక్వెల్ చేయాలంటే ఏ సినిమా మీరు ఎన్నుకుంటారు సార్? నాకైతే బొబ్బిల్ రాజా చేద్దాం ఉన్నాను. సైలేష్ గారు ఇప్పుడు నార్మల్గా ఒక కొత్త స్క్రిప్ట్ని ఒక కొత్త హీరోతో చేయడం వేరు, అయితే కొంచెం ఒక 4-5 సినిమాలు చేసిన హీరోతో చేయడం ఓకే, బట్ ఏ కెరీర్, ఏ మ్యాగ్నిఫిషెంట్ కెరీర్ ఆఫ్ 35 years అండ్ 75 films. There was never a single character that was not touched in his career. He has experimented with all the characters and came out so successful with the audience, more particularly all sections of the people. Ipudu Venkatesh Babu lanti oka hero ni handle chesetappudu dantlo chaala risk element హ్యాండిల్ చేసేటప్పుడు ఉంటుంది. వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ రియల్లీ రాసుకున్నప్పుడు కానీ, అది వెంకటేష్ బాబుకు చెప్పినప్పుడు కానీ, దాన్ని మళ్ళీ పిక్చరైజ్ చేస్తున్నప్పుడు కానీ, వాట్ వాజ్ యువర్ జర్నీ దేర్? వెరీ ప్లెజెంట్ సార్, అంటే చాలా ఒళ్ళ దగ్గర పెట్టుకొని చేశాను, బట్ రిస్క్ అంటే అర్థం కాలేదు సార్. ఏంటి రిస్క్ అంటే? రిస్క్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ లైక్ చేస్తారు ఆయన్ని, యూత్ లైక్ చేస్తారు, ఓ గ్రేట్ బేస్ ఆఫ్ ఫ్యాన్ఫేర్ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లోని మీరు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని చేశారా, లేకపోతే మీ క్యారెక్టర్ ఒక్కటినే దృష్టిలో పెట్టుకుని చేశారా సార్? అంటే ఇంత ప్రెషర్స్ తీసుకొని ఒక డైరెక్టర్ పనిచేస్తే కరెక్ట్గా రాదేమో నా నమ్మకం సార్. ఓకే, కథ నమ్మాను, కథని వెంకీ సార్ నమ్మారు, సో వెంకీ సార్ ఆడియన్స్ గురించి ఆలోచించుంటారని నేను గట్టిగా నమ్మాను. సో ఐ డిడ్ మై జాబ్ సార్, అంటే నేను అనుకున్న కథని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఒక నెరేటివ్ టైట్నెస్తో, ఎక్కడ కూడా మీకు ఒక్క 5 నిమిషాలు కూడా కథ బోర్ కొట్టకుండా, ఒక నేను సైంధవ్ అనుకున్న క్యారెక్టర్ని ఎంత గ్లోరిఫైడ్గా నేను ఇమాజిన్ చేశాను అలా చూపించాలని పనిచేశాను. బట్ దట్స్ అబౌట్ ఇట్ సార్. ఐ డోంట్ టేక్ ఎనీ ప్రెషర్ ఆఫ్ వర్కింగ్ విత్ అ వెటరన్ ఆర్ దట్ వాస్ నెవర్ దేర్. ఒకటి ఏంటి గుడ్ థింగ్ ఏంటంటే సార్ బిగినింగ్లోనే ఐస్ బ్రేక్ చేశారు, అంటే వీఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్. ఐ డోంట్ నో లైక్ యూనో అది ఎలా అయిందో కూడా మాకు తెలియదు, కానీ మేము చాలా వేరేలాగా పనిచేసాం కాబట్టి మేబీ నాకు ఆ ప్రెషర్ నా దగ్గర రానివ్వకుండా ఆయన అలా చేశారేమో. ఐ డోంట్ నో. సైలేష్ గారు, ఈ సినిమా వెంకటేష్ గారు ల్యాండ్ మార్క్ సినిమాకి సంబంధించి 75కి త్రివిక్రమ్ గారి పేర్లు చాలామంది పేర్లు వినిపిస్తే కొంతమంది అయితే స్క్రిప్ట్లు కూడా రెడీ చేశారు, బట్ మెటీరియలైజ్ అవ్వలేదు. ఈ సినిమాకి వచ్చేసరికి అదే ఇప్పుడు ల్యాండ్ మార్క్ సినిమా మీ చేతిలో పడింది, ఆయన ఇచ్చారు. సో ఎలాంటి స్పెషల్ కేర్ ఉండబోతుంది? ఆల్రెడీ టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది, కంటెంట్ పరంగా కానీ బీజిఎం పరంగా కానీ ఎలాంటి స్పెషల్? అదే స్పెషల్ కేర్ అంటే ఐ లిటరలీ వాజ్ బ్రీదింగ్ ద ఫిలిం ఫర్ ద లాస్ట్ 1 year. ఈ సినిమా తప్ప నా మైండ్లో వేరే థాట్ ప్రాసెస్ లేదు. సో యాజ్ ఐ సెడ్ చాలా కేర్ తీసుకొని చేసిన సినిమా అది. మీరు స్క్రీన్లో చూస్తారు, నేను చెప్తే నా గురించి చెప్పుకున్నట్లు ఉంటుంది, బట్ మీరు స్క్రీన్లో చూస్తారు అది వాట్ ఇట్ ఇస్. వెంకటేష్ గారు సార్, ఈ సినిమాకి సంబంధించి మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టినట్టు కనిపిస్తుంది. నేను అల్యూమినియం ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు కూడా చూశాను. సో బాగానే పెట్టాను ఎఫర్ట్ సార్, ఎక్కువ పెట్టారు నైట్ షూట్లు అవన్నీ. సో తలైవా అనుకుంటా చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాడు సైంధవ్. సైలేష్ మన ఛాలెంజింగ్ స్క్రిప్ట్ తెచ్చి లేదు, ఇబ్బంది ఎవరు పెట్టలేదు, బట్ దెర్ వాజ్ ఎనర్జీ ఎవ్రీ డే. ఐ మీన్ కొన్నిసార్లు కొన్ని సినిమాలకి యూనో ఇట్ జస్ట్ కమ్స్ విత్ ద ఫ్లో అండ్ వెన్ ఎవ్రీబడి సో పాజిటివ్ అండ్ అందరూ ఒక మంచి సినిమా చేయాలి అండ్ వీ న్యూ వీ హ్యాడ్ అ గుడ్ స్క్రిప్ట్ అండ్ దెర్ వాజ్ సో మచ్ energy coming from everybody. So I didn't feel the thing at all because I knew I was doing something very nice. When you do something what you like, I mean, the energy automatically comes. So I think I was fine. Yeah. Thank you so much. Thanks. Okay, thanks. one last question, please. Yeah. Hi, sir. Sir, actually, you know, you speak a lot about mind positivity and body positivity, sir. But in this time, my recent roles are very brutal. So, and as an actor, that switch should be done, but how you take it? A switch అనేది ఎలా మేనేజ్ చేస్తారు మీరు ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్? ఎలా అంటే అలా చేసేసాను 35 years. అదే తెలియట్లేదు కదా, దట్స్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. హౌ ఐఎమ్ ఏబుల్ టు స్విచ్ సో ఫాస్ట్. ఐ ఆల్వేస్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ద యూనివర్స్ అండ్ ఎవ్రీబడి బికాస్ మేబీ దే ఆర్ గివింగ్ మీ ది ఎనర్జీ అండ్ దట్స్ వై ఐ లవ్ దిస్ వండర్ఫుల్ లైఫ్ అండ్ దట్స్ వై ఐఎమ్ లివింగ్ దిస్ మూమెంట్ అండ్ ఐ జస్ట్ లివ్ ఫర్ టుడే అండ్ ఐఎమ్ థరలీ ఎంజాయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. And but at the same time I know nothing is real, anta maye. So a waking state lo brahmananga chestunanu, ratri pot kase padukuntanu, malli poddunochi baga pan chestunanu ante. I think my I believe in just being very consistent, being very dedicated and disciplined every day. That's my policy. Cool, sir. I want to talk to other psycho on the stage. సైలేష్ గారు, ఇస్ దర్ ఎనీ కనెక్షన్ బిట్వీన్ హిట్ యూనివర్స్ అండ్ సైంధవ్? అండ్ మీరు కూడా ఒక యూనివర్స్ బిల్డ్ చేస్తున్నారు అనేది ఇస్ వాట్ వీఆర్ హియరింగ్. No, Saindhav is not a part of the hit universe and it's a standalone film, but what I am doing with this film is building a fictional city called Chandraprastha. Chandraprastha ni ipudu manaki it's a geographically non-existent city. I want to create a geographically non-existent city so that later on I can put my stories in that city. So city ni oka character laga treat chesi deenni oka vere universe laga create cheyabothunna. Yeah. Okay, my last question is to Nawazuddin sir. Hello sir, welcome to Telugu Film Industry. Thank you. Sir, you have been offered so many artistic films, you know, in Hindi. You are doing so many leads there. But why do you choose to debut with a negative role here in Telugu Film Industry? See, there is no negative and positive character because it was a very interesting character. It's a very interesting character. That's why I am doing this. And of course, because of Venki sir, he is no doubt is a superstar and the body of work he is experimenting throughout in his career. Sailesh narrated me the story, and of course I liked my character, of course, and the story, because a very emotional story, you know, and it's a wonderful story, no doubt. You can see in a very bit kind of, you know, teaser. When the terror will come, you something will reveal. So I'm so happy, and because of associated with the great team, and of course I would like to mention the one name, Mani sir, when he was in front of he was doing the he was in front of me, so I was he make me so comfortable, you know, he makes me so comfortable. So thank you so much, Mani sir. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, నొక్కండి.